20వ వచనం మనం చూస్తే, ద్రాక్ష రసము త్రాగు వారితోనైనను మాంసం హెచ్చుగా తిను వారితోనైనను సహవాసం చెయ్యకము. ఎంత మంచి మాట మాట్లాడుతున్నారు చూడండి జ్ఞాని అయిన సొలొమోను గారు. ద్రాక్ష రసము త్రాగు వారితోనైనను మాంసం తినేవారితో కాదట, మాంసం హెచ్చుగా తినేవారితో. కామన్గా మాంసం తినేవాళ్ళు ఉంటారు, నెలకు ఒకసారో వాళ్ళకి ఇష్టం అయినప్పుడు తినేవాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువగా అధికంగా తినేవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ద్రాక్ష రసము తాగువారితోనైనను మాంసం అధికముగా తినేవారితోనైనను సహవాసము వద్దు అన్నాడు దేవుడు. దేవుడు ఒక మాట వద్దు అని అన్నాడంటే నిజంగా అది ఆలోచించాలండి, అది మన మేలు కోసమే చెప్తాడండి దేవుడు. మనం ఆలోచించి అర్థం చేసుకోవాలండి, అది మన మేలు కోసమే చెప్తాడు. ద్రాక్షారసం తాగువారితో సహవాసం ఎందుకు చేయొద్దన్నాడు అని అంటే 21వ వచనంలో చూడండి, తిండిబోతులను త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుతారు అన్నాడు చూడండి. ఎందుకు త్రాగుబోతులతో సహవాసం వద్దు అంటున్నాడంటే, తిండిబోతులు తాగుబోతులు దరిద్రులవుతారు కనుక వారితో సహవాసం వద్దు అని అన్నాడు. మాంసం అధికంగా తినేవారితో సహవాసం వద్దు అన్నాడు దేవుడు. కానీ ఎక్కువగా ఇలాంటి వాళ్ళతోనే కదండి మనిషి సహవాసం చేయడానికి ఇష్టపడతాడు, ఇలాంటి వారితోనే కదండి సహవాసం చేయడానికి మనిషి ఎక్కువగా ఇష్టపడతాడు. ఇంకా మనం ఆలోచించగలిగితే సామెత గ్రంథం 22వ అధ్యాయం చూద్దామండి. మొదటిగా 22వ అధ్యాయము సామెత గ్రంథము 24వ వచనాన్ని చదువుకుందాం. 24వ వచనము, కోపచిత్తునితో సహవాసం చేయకము, క్రోధము గల వారితో పరిచయము కలిగి ఉండకము. కొంతమంది ముక్కోపులు ఉంటారండి, వాళ్ళకి ముక్కు మీదనే ఉంటుందట కోపం. కొంతమంది చీటికి మాటికి కోప్పడే వాళ్ళు ఉంటారండి, అలాంటి వాళ్ళతో అసలు సహవాసమే వద్దన్నాడండి. ఇక కోపం ముదిరితే క్రోధం, ఆ క్రోధము కలిగిన వాడితో అసలు నీకు పరిచయం కూడా వద్దన్నాడు దేవుడు. ఎంత జాగ్రత్త చెప్పాడండి, ఎంత జాగ్రత్త చెప్తున్నాడు చూడండి దేవుడు. తన పిల్లలైన వారు బాగుండాలని, తన పిల్లలైన వారు ఈ లోకంలో గొప్ప జీవితాలు గడపాలని తండ్రి అయిన దేవుడు తన పిల్లలకు చేస్తున్న హితోపదేశం ప్రియమైన దేవుని వల్లరా. తన పిల్లలైన వారికి దేవుడు చేస్తున్న హితోపదేశం అంటి, అందుకనే కోపము గలవాడితో సహవాసం వద్దు, క్రోధం కలిగిన వాడితో అసలు పరిచయమే వద్దు అంటున్నాడు దేవుడు. ఎంత జాగ్రత్త చెప్తున్నాడు చూడండి, ఎంత జాగ్రత్త చెప్తున్నాడో. ఇంకా మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వల్ల 24వ అధ్యాయం సామెతర గ్రంథము 24వ అధ్యాయం సామెతర గ్రంథం మొదటి వచనం చదువుకుందాం. దుర్జనులను చూచి మచ్చరపడకము, వారి సహవాసమును కోరకము అంటున్నాడు చూడండి. కొంతమంది దుర్జనులు చూసినప్పుడు మచ్చరపడుతూ ఉంటారు, ఈ చెడవాళ్ళు చూసినప్పుడు మచ్చరపడుతూ ఉంటారు. ఈ లోకంలో కొంతమందిని చూసినప్పుడు మనకి మచ్చరం కలుగుతూ ఉంటుంది. మచ్చరం కలగటం అంటే ఎవడైనా యథార్థంగా జీవించుకోకుండా ఈ లోక సంబంధంగా అవినీతితో జీవిస్తున్నవాడు అలా మనం చూస్తుండగానే